ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాలను సత్వరమే నెరవేర్చాలని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు రావాల్సిన 11 పిఆర్సీని 1/7/2018 నుంచి అమలు చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించినందున దీనిపై వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి 11 పిఆర్సీని అమలు చేయాలన్నారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై విజయవాడ సిబ్బంది స్పందించారు. హెడ్ కానిస్టేబుల్ ఆరోపణల్లో వాస్తవం లేదని, పోలీసు జాగిలాలు సక్రమంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. శ్రీనివాసరావును ఏప్రిల్లో డాగ్ స్క్వాడ్ నుంచి ఏఆర్కు బదిలీ చేశామని, ప్రస్తుతం శ్రీనివాసరావు ఆరోగ్య సమస్యలతో సిక్ లీవ్లో ఉన్నాడని చెప్పారు. శ్రీనివాసరావు ఇప్పటి వరకు వీఆర్ఎస్ కోరలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా మరో 1121 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 8,62,213కి చేరింది. తాజాగా మహమ్మారి కాటుకు మరో 11 మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 6,938కి చేరింది. కరోనా నుంచి మరో 1,631 బాధితులు కోలుకోగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.41 లక్షల మంది వైరస్ను జయించి క్షేమంగా ఇంటికి చేరారు. 24 గంటల వ్యవధిలో 71,913 కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 96.15 లక్షల శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది. విజయవాడ అజిత్సింగ్ నగర్ పైప్ల రోడ్డు ఓ పచారి దుకాణంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి దుకాణం తాళం పగలగొట్టి చోరీ చేశారు. ఈ షాప్లో కొంత మొత్తం నగదును దొంగతనం చేస్తూ ఉండగా సీసీ కెమెరాలకు చిక్కారు. విషయం తెలుసుకున్న 2 టౌన్ కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించి పాత నేరస్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. కార్తీక సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో శివాలయాల్లో భక్తులు స్నానం ఆచరించేందుకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్ల వద్దే స్నానాలు ఆచరించి ఆలయాలకు వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, బిల్వార్చన, పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానంలో శ్రీ శార్వరి నామ సంవత్సర భవానీ మండల దీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. 25 నుంచి 30 తేదీ వరకు భవానీలకు మాలధారణ, మండల దీక్షలు చేయనున్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు భవానీ దీక్షలు ప్రారంభం కానుండగా, డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17 నుండి 19 వరకు అర్ధమండల మాలధారణ దీక్షలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ముస్లింల కోసం షేక్ కార్పొరేషన్, సంచార జాతుల ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. బందర్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన ముస్లిం మైనారిటీ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా షేక్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా నియమితులైన అయూబ్, షహనాజ్ బేగం, సంచార జాతుల ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన షేక్ సయ్యద్ను మైనారిటీ సోదరులు ఘనంగా సత్కరించారు. ఆర్యవైశ్యుల సమస్యలపై చర్చించేందుకు ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. తొలుత నగరంలోని ఓ హోటల్లో సమావేశం ఏర్పాటు చేయగా, చివరి నిమిషంలో హోటల్లో సమావేశానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని సమావేశానికి అనుమతి రద్దు చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.